Om Namo Venkatesaya. Adhyatmika Viseshalu Swagatam. Munduga Pradhanamshalu. Sri Ranganatha Swami Variki Tirumala Sri Vari Pattu Vastralu. Sri Rangam Kshetralu Sampradaya Baddhanga Samarpinchina TTD Evo. Tirumalalo Vaibhavanga Chakra Tirtha Mukkoti Chakra Talvarku Nusimha Swami Variki Abhishekotsavam. Tirupatilo Ghananga Tirumangai Alvar Tirunakshatrotsavalu TTD Jiyangarla Adhvaryamlo Divya Prabandha Parayanam. విశ్వశాంతిని కోరుతూ తిరుపతిలో ఘనంగా విశేష క్రతువు శాస్త్రోక్తంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర పద్మావతి నవకుండాత్మక మహాయజ్ఞం. మహాదేవుడు సోమలింగేశ్వరుడిగా కొలువైన దేవాలయం లింగాల తిరుగుడు గ్రామంలో లయకారకుడి అద్భుత అనుగ్రహం ప్రత్యేక కథనం. తమిళనాడు రాష్ట్రం తిరుచి జిల్లాలోని ప్రసిద్ధ క్షేత్రం శ్రీరంగం శ్రీ రంగనాథ స్వామి వారికి గురువారం టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ పట్టు వస్త్రాలను సమర్పించారు. ప్రతి ఏటా కైశిక ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ రంగనాథ స్వామి వారికి తిరుమల శ్రీవారి పట్టు వస్త్రాలను సమర్పించడం సంప్రదాయం. ఈ నేపథ్యంలో శ్రీరంగం ఆలయానికి చేరుకున్న టీటీడీ ఈవోకు తమిళనాడు రాష్ట్రం దేవాదాయ శాఖ జాయింట్ కమిషనర్ జయరామన్ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం పట్టు వస్త్రాలను శిరస్సును ధరించి ఈవో అనిల్ కుమార్ సింఘాల్ మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రదక్షిణగా శ్రీ రంగనాథ స్వామి వారికి సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తిరుమల జేఈఓ కె శ్రీనివాసరాజు పాల్గొన్నారు. హిందూ వైష్ణవ ధార్మిక కేంద్రాల్లో చాలా ప్రాముఖ్యత ప్రసిద్ది పొందినటువంటి శ్రీ రంగనాథ స్వామి వారి దేవాలయానికి కైశిక ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని తిరుమల నుంచి శ్రీవారి ఆలయం నుంచి వస్త్రం సమర్పించడం జరుగుతూ ఉంది. అన్ని ప్రముఖమైనటువంటి వైష్ణవ దేవాలయాలతో ఆధ్యాత్మిక సంబంధాలు కొనసాగాలన్న ఉద్దేశంతో టీటీడీ ప్రతి సంవత్సరం ఈ వస్త్రం సమర్పించడం అనవాయితీగా వస్తూ ఉంది. ప్రత్యేకంగా ఈ దేవాలయానికి 2006 నుంచి ప్రారంభించి ప్రతి సంవత్సరం స్వామివారి వస్త్రం సమర్పించడం జరుగుతూ ఉంది. ఓం నమో వెంకటేశాయ. తిరుమలలోని శిలా తోరణానికి సమీపంలో నెలవైన చక్రతీర్థంలో గురువారం చక్రతీర్థ ముక్కోటి వైభవంగా జరిగింది. ప్రతి ఏటా తమిళ కార్తీక మాసం శుద్ధ ద్వాదశి నాడు చక్రతీర్థ ముక్కోటిని నిర్వహించడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలో శ్రీవారి ఆలయం నుంచి అధికారులు అర్చక స్వాములు మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా శిలా తోరణం సమీపంలోని చక్రతీర్థానికి చేరుకున్నారు. చక్రతీర్థంలో కొలువుదీరి ఉన్న శ్రీ చక్ర తాళ్వార్కు శ్రీ నృసింహ స్వామి వారికి సుగంధ ద్రవ్యాలతో వేదోక్తంగా అభిషేకం నిర్వహించారు. పలు రకాల పుష్పాలతో అలంకరించి ధూపం దీపం నైవేద్యాలు సమర్పించారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా భాసిల్లుతున్న తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో తిరుమంగై ఆళ్వార్ తిరునక్షత్ర మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా 8వ రోజైన గురువారం సాయంత్రం టీటీడీ శ్రీ శటగోప రామానుజ పెద్దజేర స్వామి శ్రీ గోవింద రామానుజ చిన్నజేర స్వామి ఆధ్వర్యంలో శ్రీ వైష్ణవులు ఆచార్య పురుషులు ఏకాంగులు దివ్య ప్రబంధ గానం నిర్వహించారు. అనంతరం తిరుమంగై ఆళ్వార్కు నివేదనలు చేసి కర్పూర హారతులు సమర్పించారు. సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నృసింహ స్వామివారి దేవాలయంలో మండల దీక్షను వేడుకగా నిర్వహించారు. ఆలయ ఆవరణలోని నృసింహ సదన్ మండపంలో అప్పన్న చిత్రపటానికి పూజలు చేశారు. అష్టోత్తర నామాలతో అర్చించి హారతులు సమర్పించారు. అనంతరం గర్భాలయంలో స్వామివారి పాదాల చెంత ఉంచి పూజలు చేసిన దీక్ష మాలలను తీసుకువచ్చి హారతులిచ్చారు. పలువురు భక్తులు నృసింహ దీక్షను స్వీకరించారు. విశాఖ నగరం బిర్జుపేటలో నెలవైన శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు ఘనంగా జరిగాయి. ఏటా మార్గశిర మాసంలో అమ్మవారికి విశేష ఉత్సవాలను నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా అమ్మవారికి సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేసి సుగంధ పుష్పాలతో అలంకరించారు. అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం కసాపురం గ్రామంలో నెలవైన శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో శోభాయాత్ర ఘనంగా జరిగింది. 500 సంవత్సరాల క్రితం శ్రీ వ్యాసరాయలు ప్రతిష్ఠించిన ఈ ఆలయంలో శోభాయాత్రను విశేషంగా జరిపారు.
సర్వాంగ శోభితంగా అలంకరించిన స్వామివారిని ప్రత్యేకంగా తీర్చిదిద్దిన వాహనంపై కొలువుదేచారు. గుంతకల్లులో ప్రారంభమైన శోభాయాత్ర కసాపురం వరకు భక్తుల జై హనుమాన్ నామస్మరణల నడుమ విశేషంగా సాగింది. కళాకారుల డప్పు వాయిద్యాల నడుమ హనుమాన్ శోభాయాత్ర వేడుకగా జరిగింది. శ్రీరాముడు, హనుమంతుడు, సుగ్రీవుడు వేషధారణలు ఊరేగింపులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. దారి పొడవున భక్తులు కర్పూర హారతులతో రామబంటుకు నీరాజనాలు సమర్పించారు. ఖమ్మం కమాన్ బజార్లో నెలవైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారి కళ్యాణోత్సవం కనుల పండుగ జరిగింది. ఉభయ దేవేరుల సమేత స్వామివారిని ఉత్సవ వేదికపై కొలువుదీర్చి పుణ్యాహవాచనం, రక్షాబంధనం, యజ్ఞోపవీతం తదితర క్రతువులను నిర్వహించారు. ఆ తరువాత మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ మాంగళ్య పూజలు, మాంగళ్య ధారణను వేడుకగా పూర్తి చేశారు. కళ్యాణోత్సవంలో స్వామివారిని దర్శించి భక్తులు గోవిందనామస్మరణలతో పులకించారు. సకాలంలో వర్షాలు సమృద్దిగా కురిసి పంటలు బాగా పండి లోకం సుభిక్షంగా ఉండాలని కోరుతూ తిరుపతిలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర పద్మావతి నవకుండాత్మక మహాయజ్ఞం ఘనంగా జరుగుతోంది. ఈ సందర్భంగా తిరుపతిలోని మంచినీళ్లగుంట ప్రాంతంలో గల శ్రీ హతీరాంజీ సనాతన శిక్షా సంస్థ పరివారం ప్రాంగణం ఆధ్యాత్మిక కాంతులను వెదజల్లుతోంది. హతీరాంజీ మఠం మహంతు స్వామి అర్జున్ దాస్ జీ ఆధ్వర్యంలో వారం రోజుల పాటు ఈ యజ్ఞం జరగనుంది. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం యాగశాలలో సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తి ఉత్సవమూర్తులను కొలువుదీర్చి యాగశాలకు నలువైపులా కలశ స్థాపన, కలశ పూజలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన 9 హోమగుండాల్లో వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ నవకుండాత్మక మహాయజ్ఞ క్రతువు నిర్వహించారు. విశాఖ జిల్లా సబ్బవరం మండలం లింగాల తిరుగుడు గ్రామం శ్రీ సోమేశ్వర స్వామివారు కొలువైన పుణ్యక్షేత్రంగా వినతికెక్కింది. ద్వాపర యుగం నాటి పురాతన లింగ స్వరూపంగా శ్రీ సోమేశ్వర స్వామివారు భక్త కోటి నిత్య పూజలు అందుకుంటున్నారు. ఆసక్తికర నేపథ్యంతో పరిడి వెళుతున్న శ్రీ సోమేశ్వర స్వామి దేవాలయ విశేషాలపై శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యేక కథనం మీకోసం. మహాదేవుడు స్వయంభూగా కొలువైన దేవాలయం లింగాల తిరుగుడు గ్రామంలో లయకారుడి అద్భుత అనుగ్రహం, ఈశ్వరుడు సోమేశ్వరుడిగా విలసిల్లుతున్న పుణ్యక్షేత్రం, అద్భుతమైన నిర్మాణ శైలితో ఆకట్టుకుంటున్న ఆలయం, కొండగుట్టపై పాయసం పోసే ఆచారం, వర్ణనాతీతంగా ఆవిష్కృతమయ్యే ఆలయ పరిసరాలు, ప్రకృతి సోయగమంతా ఆరబోసినట్టు సాక్షాత్కారం, మహాదేవుడి మహాత్మ్యాలు సృష్టికి మూలాలు, అంతుచిక్కని దైవరహస్యాలు, మానవాళికి ముక్తిని ప్రసాదించే అనంతమైన కరుణామృత ధారలు, స్వచ్ఛమైన మనస్సుతో ఆ దయా సముద్రుని తలచినంతనే వరాల జల్లును భక్తులపై కురిపిస్తారు. తన దివ్యమైన చల్లని చూపులతో సదా రక్షించే ముక్కంటిసుని అనుగ్రహం ముల్లోకాలకు అభయప్రదాయకం. అందుకే ఆ అర్ధనారీశ్వరుడు ఈ భారతావనిలో ఎన్నో పుణ్య ప్రదేశాల్లో కొలువుదీరి భక్తకోటి ఇలవేంపుగా పూజలందుకుంటున్నాడు. అలాంటి ఆలయాల్లో ఒకటిగా కాంతులీలుతున్న కోవెల విశాఖ జిల్లా సబ్బవరం మండలం లింగాల తిరుగుడు గ్రామంలో కొలువైన శ్రీ సోమేశ్వర స్వామివారి దేవాలయం అంతులేని ఆధ్యాత్మిక ఆనందాన్ని, అలౌకికమైన మానసిక ఉల్లాసాన్ని అందించే అపురూపమైన ఆలయ పరిసరాలు భక్తుల్లో ఆధ్యాత్మిక మనోల్లాసాన్ని నింపుతున్నాయి. ఈ ఆలయం దర్శించిన వారికి ఇలలో, కలలో కని విని ఎరుగని రీతిలో ఇది భూలోకమా లేక సాక్షాత్తు ఆ మహాదేవుడు నిర్మించుకున్న కైలాస సౌధమా అనే సందేహం కలుగక మానదు. నిరాకారుడు, నిరాడంబరుడైన ఆ కైలాసనాథుడు కొలువుదీరిన ఈ పావన పుణ్యధామాన్ని వర్ణించటానికి మాటలు చాలవేమో. భక్తి తన్మయత్వాన్ని పరిపూర్ణంగా ఆస్వాదించి మరో లోకంలోకి పయనించే భక్తకోటి మధురానుభూతిని ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అందమైన అటవీ ప్రాంతం, ఎటు చూసినా పరుచుకున్న పచ్చదనం, ముచ్చట గొలిపే చిన్న చిన్న కొండగుట్టలు, మధ్యలో శ్రీ సోమలింగేశ్వర స్వామివారి దేవాలయం ఆద్యంతం భక్తుల మనోరథాన్ని ఉల్లాసంగా ఓలలాడిస్తుంది. సోమేశ్వర స్వామివారు ఈ ఆలయంలో స్వయంభూగా కొలువుదీరినట్టు ప్రతీతి. ద్వాపర యుగం నాటి పురాతనమైన ఇక్కడి శివలింగాన్ని ధర్మరాజు పూజించినట్టు ఆధారాల ద్వారా తెలుస్తోంది. ఈ ఆలయ ఆవిర్భావం వెనుక ఆసక్తికరమైన నేపథ్యం ఉన్నట్టు స్థల పురాణం వెల్లడిస్తోంది. అటవీ ప్రాంతంలోని ఈ గుట్ట పూర్వం రాళ్లు, రప్పలతో నిండి ఉండేది. ఏ రాయిని చూసినా లింగాకారంలోనే గోచరిస్తుండేదట. అవి శివలింగాలు అని గుర్తించలేని భక్తులు తీసి పారేసేవారట. దీంతో
రోజురోజుకు గుట్ట తరిగిపోవడం ప్రారంభించింది. ఇది గమనించిన గ్రామ పెద్దలు తవ్వకాలు జరపగా 25 అడుగుల లోతైన ఏకశిలాలింగం బయల్పడింది. ప్రకాశవంతంగా కదులుతున్న ఈ లింగాన్ని స్థానభ్రంశం చేసి ప్రతిష్ఠించడానికి విఫలయత్నం చేశారు. అయితే ఎవరి ప్రమేయమూ లేకుండా ఆ లింగం మరోవైపునకు తిరగడం శివ మహత్యంగా తలచి పూజలు నిర్వహించారు. నాటి నుంచి ఈ గ్రామం లింగాల తిరుగుడు గ్రామంగా ప్రసిద్ధి చెందింది. కొంతకాలానికి వర్షాలు లేకపోవడంతో ప్రజలు తీవ్ర దుర్భిక్షాన్ని ఎదుర్కొన్నారు. అంతట పాయసం వండి స్వామి కొలువైన గుట్టపై పోయగా సమృద్ధిగా వర్షాలు కురిసి ప్రజలు ఈతి బాధలు తొలగిపోయాయి. నాటి నుంచి ఈ గుట్టపై పాయసం పోసే ఆచారాన్ని భక్తులు ఆనవాయితీగా పాటిస్తున్నారు. ఇక అంతరాలయంలో శ్రీ సోమేశ్వర స్వామివారి లింగం తేజో విరాజితమై భక్తకోటికి దివ్యానందాన్ని ప్రసాదిస్తుంది. శ్రీ గణపతి స్వామి, శ్రీ పార్వతీదేవి అమ్మవారు ఉపాలయాల్లో కొలువుదీరి భక్తులకు దర్శనమిస్తున్నారు. నాకులకట్ట, నవగ్రహ మండపాల్లో భక్తులు దోష పరిహారార్థం పూజలు జరుపుకుంటారు. ఏటా ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. సోమేశ్వరుని కృప వల్ల అభీష్టం నెరవేరిన భక్తులు కొండకు చేరుకునే ఈ మెట్లకు పసుపు కుంకుమలతో పూజలు చేసి మొక్కులు తీర్చుకుంటారు. అపురూపమైన సోమేశ్వరాలయం దర్శనంతో భక్తులు కోటి జన్మల పుణ్యఫలాలను పొందాలని ఆశిద్దాం. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర సర్వశ్రేయస్ ట్రస్ట్. బాలలు భగవంతుని ప్రతిరూపాలు. అనాథలైన బాలబాలికలను అక్కున చేర్చుకుని వారిని ఆదరిస్తూ వారి భవిష్యత్తుకు మెరుగులు దిద్దే దివ్య ధామమే శ్రీ వెంకటేశ్వర బాలమందిరం. బాలబాలికల ఉన్నత విద్యకు బాసటగా నిలుస్తూ స్వావలంబన దిశగా వారి అడుగులు పడేలా పరిరక్షిస్తున్న శ్రీ వెంకటేశ్వర సర్వశ్రేయస్ ట్రస్టుతో మీరు చేతులు కలపండి. వసుధైక కుటుంబం అనే ఆధ్యాత్మిక భావానికి భక్తి వెలుగులు అద్దండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-33, లేదా టిటిడి వెబ్సైట్ ను చూడండి. www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. హైదరాబాద్ రామకోటిలోని శ్రీ శక్తి గణపతి ఆలయంలో విశేష అర్చనలు ఘనంగా జరిగాయి. శక్తి సమేతంగా కొలువైన శ్రీ గణపతికి అర్చక స్వాములు పూలు గరికతో ప్రత్యేక అర్చనలు చేసి అలంకరించారు. ఆపై మంగళహారతులు సమర్పించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు స్వామివారిని సేవించి తన్మయులయ్యారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీ నృసింహ స్వామివారి ఆలయంలో లక్ష పుష్పార్చన కన్నుల పండుగ జరిగింది. మార్గశిర మాసం ఏకాదశిని పురస్కరించుకుని స్వామివారికి నిత్య కైంకర్యాలను పూర్తి చేసిన తరువాత వివిధ వర్ణమయ పుష్పాలతో పుష్పార్చన నిర్వహించి నైవేద్యాలు హారతలు సమర్పించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు మనుగుడి కార్యక్రమం ఘనంగా జరగనుంది. ఈ సందర్భంగా పలు జిల్లాల్లో మనుగుడి పూజా సామగ్రి పంపిణీ చేశారు. అలాగే గోడ పత్రికల ద్వారా ప్రజలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ విశేషాలు మీకోసం. తిరుమల శ్రీవారి పాదాల చెంత ఉంచి పూజలు నిర్వహించిన మనగుడి పూజా సామగ్రి వరంగల్ కు చేరుకుంది. ఇక్కడి టీటీడీ కళ్యాణ మంటపంలో మనగుడి అధికారులకు ధర్మ ప్రచార పరిషత్ సభ్యులు మనగుడి పూజా సామగ్రిని అందజేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో 3 రోజుల పాటు జరిగే మనగుడి కార్యక్రమం గోడ పత్రికను శ్రీకాకుళంలో ఆవిష్కరించారు. తొలి రోజు ఆలయ శుద్ది, 2వ రోజు దీపోత్సవం, 3వ రోజు దత్తాత్రేయ స్వామి జయంతి ఉత్సవాలు జరగనున్నాయి. ఇక కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 13 సెంటర్లలో మనగుడి కార్యక్రమం జరగనుంది. 3 రోజుల పాటు జరిగే మనగుడి కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆయా ప్రదేశాలకు శ్రీవారి కంకణాలు, పసుపు, కుంకుమ, కలకండ తదితర పూజా సామగ్రిని పంపిణీ చేశారు. రంగారెడ్డి జిల్లా చింతలకుంట మల్లికార్జున నగర్ కాలనీలో కొలువైన శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు నేత్రపర్వంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా స్వామివారికి అష్టోత్తర శతఘటాభిషేకాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయ ఆవరణలో పవిత్ర ద్రవ్యాలను నింపిన 108 కలశాలను ప్రతిష్ఠించి పూజలు చేశారు. తరువాత గణపతి పూజ, పుణ్యాహవాచనం జరిపారు.
హంపి విద్యారణ్య భారతి స్వామీజీ ప్రత్యక్ష పర్యవేక్షణలో ఆంజనేయ స్వామివారికి అష్టోత్తర శతఘటాభిషేకాన్ని నిర్వహించారు. భక్తులు స్వామివారిని సుగంధ ద్రవ్యాలు దర్శించుకుని పరవశ్రయ్యారు. అలాగే రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం ఆమ్మాడ గ్రామంలో నెలవైన శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో నరసింహస్వామి కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత నరసింహస్వామి ఉత్సవమూర్తులను ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన కళ్యాణ వేదికపై కొలువుదీర్చారు. కలశ స్థాపన, పుణ్యాహవాచనం, యజ్ఞోపవీత ధారణ తదితర క్రతువులను నిర్వహించాక భాజ భజంత్రీల నడుమ నృసింహస్వామి కళ్యాణం జరిపారు. భక్తులు అశేషంగా స్వామివారి కళ్యాణాన్ని గాంచి తన్మయ్యారు. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పలు ఆలయాల్లో మార్గశిర మాసం ఏకాదశిని పురస్కరించుకుని విశేష పూజలు జరిగాయి. ధర్మపురి శ్రీ లక్ష్మీ నృసింహస్వామి ఆలయంలో అభిషేకం, హనుమాన్ ఆలయంలో సత్యనారాయణ స్వామి వ్రతాల్లో భక్తులు పాల్గొని తన్మయ్యారు. నవనారసింహ క్షేత్రాల్లో ఒకటిగా అలరారుతున్న జగిత్యాల జిల్లా ధర్మపురిలోని శ్రీ లక్ష్మీ నృసింహస్వామి ఆలయంలో ప్రత్యేక అభిషేకాలు జరిగాయి. నృసింహస్వామి ఆలయానికి అనుబంధంగా అలరారుతున్న శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాన్ని జరిపారు. ఆపై వెంకటేశ్వర స్వామి, శ్రీ ఉగ్ర నరసింహస్వామి ఆలయాల్లో పూజలు చేశారు. గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామివార్లను దర్శించుకుని పునీతులయ్యారు. అలాగే కరీంనగర్ జిల్లా గణేష్ నగర్ లోని శ్రీ హనుమాన్ ఆలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలను భక్తి శ్రద్దలతో నిర్వహించారు. రేవతి నక్షత్రాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఈ వ్రతాల్లో భక్తులు పాల్గొని తరించారు. ఆలయ ఆవరణలో చక్కగా ఏర్పాటు చేసిన వేదికపై స్వామివారిని కొలువుదీర్చి గణపతి పూజ, నవగ్రహ పూజలు జరిపారు. ఆపై స్వామివారి ముందు బారులు తీరి భక్తులు, అర్చకులు వ్రత కథలు వినిపిస్తుండగా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించి ఆశీస్సులు అందుకున్నారు. తెలంగాణ రాష్ట్రం పెద్దపల్లి జిల్లా మంధనిలో నెలవైన శ్రీ సురా భాండేశ్వర స్వామి ఆలయంలో మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం జరిగింది. ఫలరసాలు, సుగంధ ద్రవ్యాలు 108 కలశాల్లో సేకరించిన గోదావరి జలాలతో స్వామివారికి అభిషేకం నిర్వహించి వర్ణమయ పుష్పాలతో అలంకరించి హారతులు సమర్పించారు. నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలంలోని బోర్గాం గ్రామం శివారులో నెలవైన శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో స్వామివారి కళ్యాణోత్సవం కన్నుల పండుగ జరిగింది. ఆలయ పంచమ వార్షికోత్సవాల్లో భాగంగా స్వామివారికి జరిగిన కళ్యాణంలో భక్తులు పాల్గొని పరవశ్రయ్యారు. సిద్దిబుద్ది సమేత శ్రీ వినాయక స్వామివారిని చక్కగా అలంకరించి వేదికపై కొలువుదీర్చి మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణాన్ని నిర్వహించారు. అనంతరం లోక కళ్యాణాన్ని కోరుతూ అర్చకులు ఆలయ ఆవరణలో గణపతి మూలమంత్ర సహిత చండీయాగాన్ని జరిపారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో గీతా జయంతిని పురస్కరించుకుని చిన్నారులకు భగవద్గీత పోటీలను నిర్వహించి పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ విశేషాల సమాహారం మీకోసం. ఖమ్మంలో గీతా జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా గీతా మకరందానికి ప్రత్యేక పూజలు చేశారు. శ్రీ వేణుగోపాల స్వామి వారి చిత్రపటాన్ని అలంకరించి అటుకులు, బెల్లం, వెన్నను నైవేద్యంగా సమర్పించారు. మహిళలు గీతా పారాయణం చేశారు. తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో గీతా జయంతి వేడుకలు విశేషంగా జరిగాయి. ఈ సందర్భంగా భగవద్గీత శ్లోకాలపై పోటీలు జరిగాయి. వివిధ పాఠశాలల నుంచి వచ్చిన 500 విద్యార్థిని విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొని తమ ప్రతిభా పాఠాలను ప్రదర్శించారు. విజయనగరంలోని టీటీడీ కళ్యాణ మండపంలో హిందూ ధర్మ ప్రచార పరిషత్ ధర్మ ప్రచార మండలి ఆధ్వర్యంలో గీతా జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలోని పలు పాఠశాలలకు చెందిన విద్యార్థిని విద్యార్థులకు భగవద్గీత పఠన పోటీలను నిర్వహించారు. అలాగే తూర్పుగోదావరి జిల్లా తునిలోని శ్రీకృష్ణ ఆలయంలో గీతా జయంతిని పురస్కరించుకుని సుదర్శన చక్ర హోమాన్ని పండితులు ఘనంగా నిర్వహించారు. ఈ హోమంలో భాగంగా గణపతి పూజ, పుణ్యాహవాచనం, అష్టలక్ష్మి పూజలు నిర్వహించి వేదమంత్రాల మధ్య సుదర్శన చక్ర హోమంలో పూర్ణాహుతి సమర్పించారు. అనంతరం శ్రీకృష్ణస్వామిని పలు రకాల పుష్పాలతో అలంకరించి ప్రత్యేక పూజలు చేసి నివేదనలు సమర్పించారు. ఇక తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలం ఏ కొత్తపల్లిలో కొలువైన శ్రీ కదంబేశ్వర స్వామి ఆలయంలో గీతా జయంతి సందర్భంగా గోపూజ నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో గోమాతను పసుపు కుంకుమలతో అలంకరించి భక్తులు ప్రదక్షిణలు చేసి హారతులు సమర్పించారు. ఇక నిజామాబాద్ నగరంలోని గీతా భవన్లో తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ సంయుక్త ఆధ్వర్యంలో గీతా జయంతి వేడుకలు వైభవంగా జరిగాయి. ఇందులో భాగంగా నగరంలోని పలు పాఠశాలలకు చెందిన విద్యార్థిని విద్యార్థులకు భగవద్గీత పఠన పోటీలు నిర్వహించారు. అంతకుముందు శ్రీ వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేశారు.
అనంతపురం నగరంలోని టీటీడీ కళ్యాణ మండపంలో తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ సంయుక్త ఆధ్వర్యంలో గీతా జయంతిని పురస్కరించుకుని భగవద్గీత పఠన పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీకృష్ణ స్వామి చిత్రపటానికి ప్రత్యేక పూజలు జరిగాయి. అలాగే అనంతపురం నగరంలోని ఇస్కాన్ మందిరంలో గీతా జయంతి వేడుకలు కడు రమణీయంగా నిర్వహించారు. ఆలయంలోని రాధా సమేత శ్రీకృష్ణ భగవానులను వర్ణమయ పుష్పాలతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత స్వామివారికి ధూప దీప నివేదనలు సమర్పించి మహామంగళహారతులిచ్చారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి అనుగ్రహానికి పాత్రులయ్యారు. వివిధ ప్రాంతాల్లో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల సమాహారాన్ని కళా నీరాజనంలో వీక్షిద్దాం. తిరుమల నాదనీరాజనం వేదికపై గురువారం సాయంత్రం గాత్ర కచేరి జరిగింది. చెన్నైకి చెందిన అక్కరాయ్ ఎస్ సుబ్బలక్ష్మి ఆలపించిన సుచీంద్రం ఎస్పీ శివసుబ్రహ్మణ్యం భాగవతార కృతులు భక్తులను ఆద్యంతం అలరించాయి. తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో విద్యార్థులకు బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమం వేడుకగా జరిగింది. గీతా జయంతి వేడుకల్లో భాగంగా విద్యార్థులకు నిర్వహించిన భగవద్గీత పోటీల్లో గెలుపొందిన వారికి ధర్మ ప్రచార పరిషత్ ప్రాజెక్ట్ ఆఫీసర్ రమణ ప్రసాద్ బహుమతులను ప్రదానం చేశారు. అనంతరం శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం సంగీత విభాగానికి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ హిమబిందు ప్రదర్శించిన నృత్యం ఆకట్టుకుంది. అనంతరం శ్రీ వెంకటేశ్వర సంగీత కళాశాల విద్యార్థుల నృత్య ప్రదర్శన ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. హైదరాబాద్ రవీంద్ర భారతిలో కిన్నెర ఆర్ట్స్ థియేటర్ వారి 40వ వార్షికోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా కథక్ నృత్య ప్రదర్శన జరిగింది. వేదికపై కథక్ నృత్య శైలిని కళాకారులు లయబద్దంగా ప్రదర్శించి నృత్యాభిమానులను విశేషంగా అలరించారు. ఇక తిరుమలలో శ్రీవారి దర్శనం, గదుల ఖాళీలు, వాతావరణం తదితర విశేషాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు 52,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 30 కంపార్ట్మెంట్లలో భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 8 నుంచి 9 గంటల సమయం పడుతోంది. తిరుమలలో 348 గదులు ఖాళీగా ఉన్నాయి. అలిపిరి మార్గంలో భక్తుల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం. గరిష్ట ఉష్ణోగ్రత 21 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 16 డిగ్రీల సెల్సియస్ గా ఉంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. ఓం నమో వెంకట